ఈరోజు నేను గర్వంగా చెప్పగలను జగన్ గారి ప్రభుత్వంలో ఒక మహిళా ఎమ్మెల్యేగా మహిళలకు సంరక్షణ అలాగే సంక్షేమం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే అని గంటాపదంగా చెప్పగలను ఎందుకంటే ఈరోజు సంక్షేమం రూపంలో మీరు చూస్తే ఏ విధంగా వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆసరా ఆడవాళ్ళ పేరు మీద ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించడం అలాగే ఆడ పిల్లలు చదువుకునే విధంగా డ్రాప్ అవుట్లు కాకుండా అమ్మఒడి తీసుకురావడమే కాకుండా పూర్తి ఫీస్ రీయింబర్స్మెంట్ తో ఆడ పిల్లలు కలలు కన్న చదువుని వాళ్ళకి అందిస్తున్నారు అంతే కాకుండా ఈ రోజు ఆడ పిల్లలకు రక్షణ కల్పించాలని దిశ యాపను తీసుకొచ్చారు ఎవరైతే ఆడ పిల్లలు అల్లరి మూకల వల్ల ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారు అని ఒక మెసేజ్ గాని ఒక ఫోన్ కాల్ వస్తే విత్ ఇన్ 5 మినిట్స్ ఆడ పిల్లల దగ్గరికి వచ్చి వాళ్ళని కాపాడిన దాఖలాలు వేలల్లో ఉన్నాయి ఈ రోజు దిశ యాప్ని కోటి మందికి పైగా ఈ రోజు డౌన్లోడ్ చేసుకున్నారు అక్కడక్కడ ఏదైనా ఒకటి రెండు సంఘటనలు ఇలాంటి జరిగాయి అంటే ఖచ్చితంగా వాళ్ళు దిశ యాప్ ద్వారా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుండరు ఏ పోలీస్ స్టేషన్ లో అయినా వాళ్ళకి ఇలాంటి హెరాస్మెంట్ ఉందని ముందుగా కంప్లైంట్ ఇచ్చుండరు అలా ఇచ్చుంటే 100% ఇద్దరు ఆడ పిల్లలు కలిగిన జగన్ మోహన్ రెడ్డి గారు ఆడ పిల్లలు అంటే ఎంత గౌరవం ఎంత అభిమానం అనేది అందరికీ తెలిసిన విషయం సో ఖచ్చితంగా ఆడ పిల్లని ఎవరైనా ఇబ్బంది పెడితే జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎక్కడో తెలంగాణలో దిశ మీద జరిగిన ఆ ఇన్సిడెంట్ ఆంధ్రప్రదేశ్ లో జరగకూడదని దిశ చట్టాన్ని తీసుకొస్తే ఈ సిగ్గులేని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ చట్టాన్ని చించేశారు అంటే మహిళల మీద వీళ్ళకి ఎంత గౌరవం ఉందో అర్థమవుతుంది అలాగే ఈ రోజు దిశ చట్టాన్ని అసెంబ్లీలో అందరూ కూడా మద్దతు తెలిపి కేంద్రానికి పంపిస్తే ఇంతవరకు తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీలు పార్లమెంట్ లోపల గాని బయట గాని కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాకుండా మాట్లాడకుండా ఉన్నారు అంటే వీళ్ళు ఎంత మహిళా వ్యతిరేకులు ఒకసారి అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు చట్టం కేంద్రం అమలు చేసే లోపే కూడా మీరు చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ కల్పించడమే కాకుండా ఎక్కడైనా ఇలాంటి టీడీపీ కీచకులు దుర్యోధనులు దుశ్శాసనులు లాంటి వాళ్ళు తప్పు చేస్తే 24 గంటల్లో వాళ్ళని అరెస్ట్ చేయడమే కాకుండా వారు తప్పించుకోకుండా వారికి శిక్షలు వేసే విధంగా కూడా ఈ రోజు ముందుకు తీసుకువెళ్తున్నారు ఈ వినోద్ జైన్ విషయంలో కూడా మీరు చూస్తే 24 గంటల్లో అతన్ని అరెస్ట్ చేయడమే కాకుండా ఆడ పిల్లని మైనర్ బాలికని 14 ఏళ్ల అమ్మాయిని ఈ రోజు సెక్షువల్ గా హెరాస్ చేయడం వల్ల పోక్సో చట్టం కింద ఇతని మీద కేసు కూడా పెట్టడం జరిగింది ఈ రోజు ముఖ్యంగా మహిళలందరికీ తెలుసు ముందుగా తెలుగు మహిళలు తెలుసుకోవాల్సిన విషయం ఈ రాష్ట్రంలోనే మీరు చూస్తే మహిళలపై జరిగే నేరాలను నియంత్రించేందుకు దాదాపుగా 18 దిశ పోలీస్ స్టేషన్లు పెట్టడం జరిగింది అలాగే మహిళా భద్రత కోసం వారిపైన నేరాలు జరిగితే శిక్షలు తక్షణమే పడాలన్న ఉద్దేశంతో 19 మంది ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని నియమించడం జరిగింది అంతే కాకుండా ఈ రోజు దిశ యాప్ ద్వారా కోటి మంది డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఎవరికి ఏ చిన్న అనుమానం తమల్ని ఇబ్బంది పెడుతున్నారని తెలిసి మెసేజ్ చేసినా కాల్ చేసినా వేల మంది ప్రాణాలు మానాలు కాపాడిన విషయం మీరందరూ కూడా ఒకసారి గమనిస్తే మీకే అర్థమవుతుంది అంతేకాకుండా ఈరోజు ప్రతి గ్రామ సచివాలయంలో మహిళలు తమ సమస్యల్ని మగవారితో చెప్పుకోలేరని ప్రతి సచివాలయానికి ఒక మహిళా పోలీసును పెట్టి ఆ గ్రామ సచివాలయ పరిధిలో ఆ వార్డ్ సచివాలయ పరిధిలోనే మహిళలకి వేధింపులు ఏవైనా ఉంటే ఇమీడియట్గా వాళ్ళు వాళ్ళతో డిస్కస్ చేసి దాని నుంచి బయటపడే విధంగా చేయడానికి ఈ రాష్ట్రంలో 14,000 మందికి పైగా మహిళా భద్రత కోసం మహిళా పోలీసుల్ని ఏర్పాటు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది అలాగే చంద్రబాబు నాయుడు గారి పాలనలో రేప్ కేసులు కానీ మర్డర్ కేసులు కానీ విచారణ జరగాలంటే సగటున 318 రోజులు పట్టేది కానీ ఈరోజు జగనన్న పాలనలో సగటున 42 రోజుల్లోనే పూర్తి చేస్తున్నారు అంటే ఎంత మహిళా పక్షపాతం మనం అర్థం చేసుకోవాలి సో చంద్రబాబు నాయుడు ఏ విధంగా మహిళా వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి అని అనేక సందర్భాల్లో ప్రూవ్ చేసుకోవడం జరిగింది ఈరోజు తెలుగు మహిళలు చెప్పడం జరుగుతుంది ఆసరా
ద్వారా మేము డ్వాక్రా మహిళల్ని ఆదుకుంటూ అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తే ఈ రోజు డ్వాక్రా మహిళల్ని నిర్వీర్యం చేశామని మాట్లాడటం ఈ రోజు తమ పచ్చ ఛానల్లో అబద్ధాలు ప్రచారం చేయడం కోసమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే మధ్యంతో అనేక మంది కుటుంబాలను నాశనం చేశామని తెలుగు మహిళలు మాట్లాడుతున్నారు సిగ్గు మానం ఉండాలి అలాంటి మాట్లాడే మాటలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 40,000కు పైగా బెల్ట్ షాపులతో ప్రతి కుటుంబాన్ని దోచుకొని వారి రక్తాన్ని పీల్చి ఏ విధంగా చిన్న వయసులోనే భర్తల్ని పోగొట్టుకున్న మహిళల్ని మనం చూసాం కానీ ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు బెల్ట్ షాపులన్నీ తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే రిమూవ్ చేయడమే కాకుండా మరి ప్రభుత్వ వైన్ షాప్స్ పెట్టి టైం తగ్గించి రేటు పెంచి ఈరోజు పేదవాడికి మధ్యాన్ని దూరం చేసి ఈరోజు పేదవాడి ఆరోగ్యాన్నే కాదు వాడి సంపదను కూడా దోచుకోకుండా వారిని కాపాడుతుంటే ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఒక నారీ సంకల్ప దీక్షను పెట్టి ఆడవాళ్ళకి రక్షణ కల్పించకపోతే ఏం చేయాలో చెప్పాలి ఎక్కడ లోపం ఉందో చెప్పాలి సరిదిద్దుకుంటాం కానీ ఈరోజు అన్ని రకాలుగా సంక్షేమం అలాగే వాళ్ళకి సంరక్షణ కల్పిస్తున్న జగన్ గారి మీద కేవలం నిందలు వేయడం కోసమే ఈ రోజు మాట్లాడుతుండడం చూస్తుంటే చాలా బాధేస్తుంది సో ఇలాంటి తెలుగు మహిళలు ఎవరైతే ఉన్నారో తెలుగు దేశం పార్టీ కీచకులకి దుశ్శాసనులకి దుర్యోధనులకి మద్దతుగా ఈ రోజు నరకాసుర సంకల్ప దీక్ష లేదా వాళ్ళకి మద్దతు దీక్ష అని పేరు పెట్టుకుని ఉంటే బాగుంటుంది నిజంగా మీకు బుద్ధి జ్ఞానం ఉంటే ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఆడించినట్లు ఆడకుండా ఆడవాళ్ళకి ఒక సమస్య వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా వచ్చి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మీరు గనక సలహాలు సూచనలు ఇస్తే ఎవరైనా గౌరవిస్తారు కానీ కేవలం తిట్టడానికే వచ్చి రావటం కూడా సెల్ఫీలు తీసుకుంటూ మాలలు వేసుకుంటూ కిరీటాలు పెట్టుకొని కత్తులు చూపిస్తూ ఇలాంటి యాక్టింగ్లు చేస్తే ఎవ్వరు కూడా పట్టించుకోరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని నిజంగా వినోద్ జైన్ లాంటి కిరాతకుల్ని తప్పు చేయాలన్న ఆలోచన కూడా రాకుండా భయపెట్టే విధంగా అతనికి శిక్ష పడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు చనిపోయిన ఆ బిడ్డకి ఆత్మశాంతి కలగాలని ఈరోజు మేమందరం కూడా క్యాండిల్ ర్యాలీ చేయడం జరుగుతోంది అలాగే ఆ కుటుంబ సభ్యులకి ఆ బిడ్డను పోగొట్టుకున్న బాధను మర్చిపోయి మనోధైర్యాన్ని ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఆడపిల్లలకి నేను చెప్పుకునేది ఒక్కటే ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని కఠినమైన శిక్షలు ఉన్నా ఆడదానికి ఒక అన్యాయం జరిగినప్పుడు ఒక వేధింపు జరిగినప్పుడు నోరు తెరిచి చెప్పాలి లేదా ఒక మిస్డ్ కాల్ ఒక మెసేజో దిశ యాప్ ద్వారా ఇవ్వాలి అప్పుడే మిమ్మల్ని కాపాడే అవకాశం ఉంటుంది మీలో మీరు కుమిలిపోయి ఇలా ఆత్మహత్యలు చేసుకుంటే ఇలాంటి వినోద్ జైన్ లాంటి వాళ్ళు ఎంతోమంది బతికి బయటపడతారు మీరు పోయిన తర్వాత మీ కుటుంబం తలకిందులు అవుతుందన్న విషయాన్ని తెలుసుకొని ఎక్కడ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు జగనన్న మనకి అండగా ఉన్నాడు మహిళలందరికీ భద్రత భరోసా సంక్షేమం ఇస్తున్నారు కాబట్టి ఎక్కడ ఏ చిన్నది జరిగినా ఇమీడియట్గా మీరందరూ కూడా మీ కష్టాన్ని మీ సమీప సచివాలయంలో పోలీస్ మహిళా పోలీస్తో కానీ దిశ యాప్ ద్వారా కానీ లేదా నియర్ బై పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి ఈ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ కీచక పర్వాన్ని ఎవరైతే సమర్థిస్తున్నారో ఆ మహిళలందరికీ కూడా ఈ రాష్ట్ర మహిళలు బుద్ధి చెప్పాలని పిలుపునిస్తూ ఆ అమ్మాయికి మనశ్శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.